अंदर के नमस्कार वेलकम बैक टू अवर चैनल अनुश्री स्टाइल्स एंड व्लॉग्स व्लॉग चूस्टे अर्थमी पूजा व्लॉग पूजा एम व्रतम अंटे वैभव लक्ष्मी व्रतम अंटे मन को लक्ष्मीदेवी कावाल प्रति कदा सो आ पूजेन सो इलागते फस्ट स्नान चेप्चि देवल की तरवा कुंकम तो कुंकम वेस्ना तरवा पसुपूड वेस्ना స్నానం సమర్పయామి అని స్నానం చేసి చేపించేటప్పుడు చెప్పాలి కుంకుమ పసుపు సమర్పయామి అని చెప్పి కుంకుమ పసుపు వేసాక చెప్పాలి అక్షింతలు సమర్పయామి అని చెప్పి కొన్ని అక్షింతలు తీసుకొని మన దగ్గర విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టేసుకొని ఇలాగా అభిషేకం అనేది చేసుకోవాలి ఇప్పుడు పంచామృతం తోటి అభిషేకం అండి పంచామృత అభిషేకం సమర్పయామి అని చెప్పి దేవుళ్ళని మనం మనస్ఫూర్తిగా మొక్కవాలండి నేను ఈ వ్రతం 11 వారాలు చేస్తున్నాను ఇది నాది మొదటి వారము నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను మొత్తం వీడియో అయితే నేను తీయలేదు కానీ కొంతవరకు అయితే నేను తీసానండి ఇలాగైతే ఫస్ట్ అమ్మవారికి పూర్తిగా మనం అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేశాక వ్రతం అనేది స్టార్ట్ చేయాలి ఇలాగ మనం అభిషేకం చేశాక అగరబత్తులతోటి దేవుడికి ధూపం సమర్పయామి అని చెప్పి ధూపాన్ని కూడా ఇవ్వాలండి అమ్మవారికి ఇలా ధూపం ఇచ్చుకున్నాక మనం ప్రసాదంగా కేసరీబాద్ కాని హల్వా కాని ఏదైనా గాని ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఇంట్లో బెల్లం ముక్క చక్కెర తోటైనా గాని ఈ వ్రతం స్టార్ట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ వ్రతము డబ్బులు ఉండేటోళ్ళే చేయాలనేం లేదండి ఇది అసలు నార్మల్ వ్రతము అందరి ఇంట్లో ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది కానీ ఈ వ్రతం 11 వారాలు 21 వారం కూడా చేసుకోవచ్చు 4 వారాలు 8 వారాలు కూడా చేసుకోవచ్చు కానీ లాస్ట్ వారానికి ఉద్యాపన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి నాదైతే ఇది ఫస్ట్ వారము ఇలాగా అగరత్తులు ఇచ్చేసాక హారతి కూడా నేను ఇచ్చుకుంటున్నాను మా ఇంట్లో అయితే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా అమ్మాయి కడుపులో ఉంది నాకు ఎవరు అనేది కూడా నాకు తెలియదు అమ్మాయి అబ్బాయి అనేది కూడా నాకు తెలియదు కానీ అమ్మాయి మంచిగా బిడ్డ కడుపు మంచిగా బేబీ హెల్దీగా బయటకు వస్తే నేను వ్రతం చేస్తానని నేను మొక్కున్నాను సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను ఈ వ్రతం చేస్తున్నాను మీరు కూడా ఒక వ్రతం ఒక కోరిక అనుకొని ఈ వ్రతం చేస్తే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది హారతి అనేది ఇలా తీసుకోవాలి హారతి తీసుకున్నాక ఇంకా దేవుళ్ళని మొక్కొని వాళ్ళని నీట్గా వాటర్ తోటి స్నానం అదే వాష్ చేసేసి బొట్లు పెట్టేసుకొని ఇంకా వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవడమేనండి సో ఈ వైభవ లక్ష్మీ వ్రతము శుక్రవారం రోజు సాయంకాలమే చేయాలి మార్నింగ్ చేయకూడదు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చేయాలి ఇలా పూలతోటి కూడా దేవుళ్ళని అభిషేకం చేయాలి ఎందుకంటే మనము ఈ పూజలో ఏదైనా తప్పులు చేసినా ఏదైనా తక్కువ చేసిన తప్పులు చేసిన మిస్టేక్స్ ఏవి చేసినా కూడా అమ్మ మమ్మల్ని క్షమించమ్మా ఏవైనా తప్పులు చేసినా నీ బిడ్డ అనుకొని మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి అమ్మవారికి మనము ఇలా పూలతోటి చేసుకోవాలి ఇలా అయితే నా వ్రతం మొత్తంగా అయిపోయిందండి నేను తులసమ్మకి తాంబూలం ఇచ్చుకున్నా వైభవలక్ష్మి అమ్మవారికి 2 తాంబూలాలు ఇచ్చా నా మా అమ్మాయి ఉంది కదండి నా బిడ్డ చుట్టుకి తనకి కూడా ఒక తాంబూలం ఇచ్చాను బయట ముత్తైదులకు కూడా నేను తాంబూలం అనేది ఇచ్చాను ఇలా వారం వారము మనకు మన స్తోమతను బట్టి 5 మందికి ఇవ్వచ్చు లేదు అనుకుంటే ఒకరికైనా కానీ ఖచ్చితంగా ఒకరికి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫర్దర్ వ్లాగ్స్ అనేది వస్తాయి